హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైన అప్డేట్ అన్నమాట. ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పయనమై ఇవాళ సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న తరుణంలో ఒక సరికొత్త ఈక్వేషన్ బయటకు వచ్చింది. అదేంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయం. అందులో భాగంగా బీజేపీ చాలా కండిషన్లు పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా అంటే ఆంధ్రప్రదేశ్లో 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లకు బీజేపీ పట్టుబడుతున్న సమాచారం. దీనికి సంబంధించి నిన్ననే గరికపాటి రామ్మోహన్ రావు సీఎం రమేష్ అమిత్ షాతో సీట్ల పంపకాలకు సంబంధించి నిన్ననే చర్చించినట్టు సమాచారం. ఈ సీట్ల పంపకాలకు సంబంధించి పూర్తిస్థాయి క్లారిటీ వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి రమ్మని పిలిచినట్టు తెలుస్తుంది. అన్నీ ఓకే అయితే కనుక అంటే 3 పార్టీలు కలిసి ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరగకపోతే, ఒకవేళ పొత్తు కనుక పెటాకులైతే, చంద్రబాబు నాయుడు ఈ బీజేపీతో పొత్తుకు అంగీకరించకపోతే, అంటే అంత పెద్ద ఎత్తున సీట్లు కనుక ఇవ్వడం ఇష్టం లేకపోతే, బీజేపీ ఆల్టర్నేట్ ప్లాన్ కూడా చేసినట్టు తెలుస్తుంది. వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సోషల్ మీడియాలో అంటే ఇప్పటికే చాలా ఎలివేషన్స్ వస్తున్నాయన్నమాట దీనికి సంబంధించి. రండి మాట్లాడుకుందాం అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది రండి మాట్లాడుకుందాం అని చెప్పి చంద్రబాబుకి అమిత్ షా ఫోను. నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు ఇంత పొలైట్గా పిలిచేంత సీన్ చంద్రబాబు నాయుడుకి లేదు. ఎందుకంటే ఓఆర్ఆర్ స్కాము, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఇట్లా చాలా కేసులు ఆయన మీద మోపబడి ఉన్నాయి. శరణు కోరే దిశగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళిండు, అది సాక్షిలో రాసిరన్నమాట. శరణు బీజేపీ కోసం చంద్రబాబు పాటలు, ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధం, కమలం పెద్దలను కలిసేందుకు నేడు ఢిల్లీకి పోయినాము. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. ఇంకా పచ్చ మీడియా ఎలివేషన్లు మాత్రం ఇట్టుంటాయన్నమాట. ఇప్పుడు ఏం లేదు, చంద్రబాబుకు వేరే ఆప్షన్ లేదు. కేంద్రంతోనా, అమిత్ షాతోనా, నరేంద్ర మోడీతోనా సఖ్యత ప్రదర్శించడం, వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇవ్వడం, లేదంటే పార్టీని విలీనం చేయడానికి కూడా వెనకాడకుండా, అంటే ఇక్కడ అడిగితే పార్టీని కూడా విలీనం చేసేందుకు ఇది సిద్ధమయ్యే ఢిల్లీకి పోయినట్టు అంతర్గత సమాచారం అన్నమాట. ఒకసారి ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూడండి. 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలంటున్న బీజేపీ. అందులో కూడా ఏంటంటే మూడు ఎంపీ సీట్లు, 5 నుంచి 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటున్న టీడీపీ. ఇంత బేరసారాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇన్ని తెలిసి కూడా బీజేపీ చంద్రబాబు నాయుడుతో పోవడం రీజన్ ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు చాణక్యం ఎట్లుంటుందంటే, ఎప్పుడు ఏ పార్టీతో అంటకాగుతాడో, ఎప్పుడు ఏ పార్టీని కరివేపాకులా తీసేస్తాడో ఆయనకే తెలియదన్నమాట. 1999 కార్గిల్ యుద్ధం నేపథ్యంలో అప్పటి అంటే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వానికి అంతులేని పాజిటివ్ ఓటు పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు అప్పుడు బీజేపీతో జత కలిసి నాటి ఎన్నికల్లో లబ్ధి పొందిండు. అప్పుడు ఏంటంటే 1999 టీడీపీతో బీజేపీ పొత్తు అన్నారు. 1998 మధ్యంతర ఎన్నికల్లో బీజేపీకి కేవలం 16% ఓట్లు వచ్చినాయి. దీంతో 3/1 సీట్లు అని ఒప్పందం కుదుర్చుకొని చివరికి ఏం చేసిండు, 18 సీట్లు ఇచ్చిండు. తర్వాత ఏమైంది, 2004 అలిపిరి సానుభూతితో, 2004 అలిపిరి ఘటన తెలిసిందే కదా, 23 క్లైమోర్మోన్స్ పేలిస్తే అప్పుడు సావు తప్పి కన్నులోటపోయింది చంద్రబాబు నాయుడుకు. సానుభూతితో మళ్ళీ గెలవచ్చన్న ఒకే ఒక దుర్బుద్ధితో ఏం చేసిండు అప్పట్లో, అంటే రాజస్థాను అండ్ మధ్యప్రదేశ్లో పెద్ద ఎత్తున బీజేపీ సీట్లు గెయిన్ చేసినా కూడా, అంటే తన వల్లనే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ముందస్తుకు తీసుకొచ్చిండు అనమాట. మళ్ళీ అప్పుడు ఏం చేసిండు, 50 ఇస్తామని చెప్పి ముందు ఒప్పందం చేసుకొని తర్వాత 22 అని చెప్పి ఆ తర్వాత 7 మాత్రమే నాటి ఎన్నికల్లో, అంటే 2004 ఎన్నికల్లో 50 ఇస్తామని ముందు ఒప్పందం చేసుకొని ఇచ్చిందండి, అంటే 22. మళ్ళీ అందులో 7 టీడీపీకి సంబంధించిన వ్యక్తులనే అందులోకి పంపించి బీజేపీ గుర్తు మీద పోటీ చేయించిండనమాట. ఈ 2 సందర్భాల్లో ఏం చేసిండు వెంకయ్య, కులపెద్ద వెంకయ్య నాయుడు బీజేపీ పుట్టుముంచిండు. అద్వానీ, వాజ్పేయి ఈ విషయం మీద పెద్దగా ఇష్యూ చేయకుండా అప్పట్లో బ్రోకరేజ్ చేసి నడిపించుకున్నాడు అనమాట. ఇక ఒకనొక సందర్భంలో వెంకయ్య నాయుడు ఏం చెప్పిండంటే, మీకు అందరికీ తెల విషయం ఉంటుంది, చంద్రబాబు గారు నేను ఎన్డీఏ నుంచి వెళ్ళిపోతాను,
అని అన్నప్పుడు నేను ఆయన నచ్చే ప్రయత్నం చేశాను. చెప్పాను మంచిది కాదు అని. లేదు లేదు ప్రత్యేక రాష్ట్రం దాని మీద కొంత సంతృప్తి మాకు ఎక్కువ ఉంది, కొత్తగా చాలా ఎక్కువ ఉంది, అందువల్ల నేను త్వరగా వెళ్ళడం మంచిది నేను చెప్పాను. నువ్వు ఒకటి పొరపాటు ఆలోచన, రెండు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, పార్టీ ఉంది ఇస్తాం, బట్ వ్యక్తిగతంగా మోడీ గారిని విమర్శించొద్దు, అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు కలవద్దు, అప్పుడు ఉన్న పరిస్థితి మీద మాట్లాడినాను చెప్పాను. చెప్తే అలాగే అన్నాడు. ఆ తర్వాత ఆ రెండింటి విరుద్ధంగా వ్యవహరించాడు. రాజకీయ పరిణామాలు ఏమైనా మనం చూసాం. ఇది అన్నమాట 2019 ఎన్నికలకు ముందు, అంటే ఈయన మామకు వెన్నుపోటు పొడిచి బీజేపీతో అంటగాగి, అంటే అప్పటి నుంచి ఇంచుమించు 2 దశాబ్దాల పాటు బీజేపీతో ఎన్డీఏతో అంటగాగుతూ వచ్చిండు, మధ్యలో అవసరానికి వాడుకున్నాడు, 2009 బీజేపీని పక్కన పెట్టి ఎన్నికలకు పోయిండు, ఇదంతా అయిపోయింది. 2014 మోడీ వేవ్ నడుస్తున్న తరుణంలో బీజేపీతో పొత్తుకు వెంపర్లాడి అప్పుడు కూడా బీజేపీని మోసం చేసిండు. అయితే ఈసారి ఆ పప్పులే ఉడికేటట్టు లేవు, అందుకే వీళ్ళు ఒక క్లియర్ స్టాండ్ మీద ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే 25 MLA సీట్లు ఎనిమిది ఎంపీ సీట్లకు పట్టుబడుతున్నారు. సో ఇన్ని సీట్లు ఇచ్చిన తర్వాత ఇంకొక వైపు జనసేనకు ఇంచుమించు 40 సీట్లు ఇవ్వాలన్నది ఒప్పందం. 40-25 కలిపితే 65 సీట్లు పోయిన తర్వాత టీడీపీ పోటీ చేసి ఇంకా ఎన్ని గెలుస్తుంది. ఈయన అధికారంలోకి వచ్చేటప్పుడు వీళ్ళకు షేర్ చేసిన ఈ 40-25 సీట్లలో బీజేపీ కూడా క్లియర్ స్టాండ్ మీద ఉంది. 25 MLA స్థానాలు 8 MP స్థానాలు ఇవి ఇస్తే తప్ప పొత్తుకు సిద్ధం కావు అని చెప్పి ఆ పార్టీ క్లియర్ ఇండికేషన్ ఇచ్చినట్టు మనకున్న సమాచారం. ఒకవేళ అది కనుక వికటిస్తే నెక్స్ట్ బీజేపీ ఆప్షన్ ఏంటంటే, పొలిటికల్ క్రిటికల్లు ఒక క్లియర్ సోర్స్ రాసిందనమాట, బీజేపీ జనసేన వాంటెడ్ టు బి ఏ మెయిన్ అపోజిషన్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2024. బీజేపీ గేవ్ ఏ రోడ్ మ్యాప్ టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్స్ పార్టీ విల్ బి గివెన్ 125 MLA సీట్స్ అండ్ 10 MP సీట్స్ అండ్ పవన్ కళ్యాణ్ విల్ బి ద సీఎం ఫేస్ ఆఫ్ ది అలయన్స్ అండ్ ప్రామిసెస్ విత్ రైల్వే జోన్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ సెంట్రల్ మినిస్ట్రీ టు హిస్ బ్రదర్ చిరంజీవి త్రూ రాజ్యసభ. ఇదేంటంటే ఒకవేళ చంద్రబాబు కనుక తాము అడిగిన సీట్లు డిమాండ్ చేసిన సీట్లు ఇవ్వకపోతే నెక్స్ట్ బీజేపీ ఆప్షన్ ఏంటంటే జనసేనతో కలిసి వెళ్ళి ఎవరు పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ ఫేస్తోన ముందు పెట్టి జనసేనకు 125 సీట్లు 10 MP సీట్లలో పోటీ చేయించి మిగతా సీట్లలో బీజేపీ పోటీ చేయాలన్నది వీళ్ళ ఆలోచన. ఈ ఎన్నికల్లో అంటే పవన్ కళ్యాణ్ సీఎం ఫేస్తో పెట్టి ఏం ఎట్లాంటి హామీలు ఇవ్వబోతుంది బీజేపీ అంటే, రైల్వే జోను, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అండ్ చిరంజీవికి రాజ్యసభలో ఎంపీ ఇచ్చి ఆయన కేంద్ర మంత్రి చేస్తామన్న ఒప్పందంలో భాగంగా 2 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళాలన్నది మరొక వ్యూహం. ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నమాట. చంద్రబాబు అంటే గతంలో 1999 మోసం చేసినది బీజేపీ నేతలకు గుర్తుంది, 2004 ఎట్లాంటి డ్రామాలు ఆడిండో గుర్తుంది. ఈయన అంటే ఎన్డీఏలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి లాల్కృష్ణ అద్వానీని, అటల్ బిహారీ వాజ్పేయిని ఎట్లయితే బ్లాక్మెయిల్ చేసిండో ఇవన్నీ అంటే ఇప్పుడున్న మోడీకి అండ్ అమిత్ షాకు క్లియర్ కట్గా పిన్ టు పిన్ తెలుసు. ఇంకొకటి ఒకనొక దశలు అంటే గోద్రా అల్లర్ల విషయంలో మోడీని అమిత్ షాను ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండో, ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రిగా దింపితే తప్ప నేను ఎన్డీఏలో కొనసాగనని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండో ఇవన్నీ వాళ్ళకు తెలుసు అన్నమాట. ఎవరికి, నరేంద్ర మోడీకి, ఇప్పుడు బీజేపీని నడిపిస్తున్న ఇద్దరు నంబర్1 నంబర్2కు తెలుసు. కాబట్టి ఈసారి చంద్రబాబు పప్పులు ఏమాత్రం ఉడకవన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించలేం. ముఖ్యంగా ఇవన్నీ గమనిస్తున్న కొంతమంది ఏమంటున్నారు అంటే, గౌరవంగా చెప్పడానికి వచ్చాను, మీతో మాకు కుదరదని చెప్పేసి రా బాసు, నువ్వు అదే చేస్తావని నాకు తెలుసు అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నాను అనమాట బాబు కోసం అనే వెబ్సైట్లో. సో ఇట్లా ఉంది అన్నమాట పరిస్థితి. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి అనేది ఉంటుంది కదా. ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక కీలకమైన ప్రతిపక్ష నేతగానో లేదంటే ప్రభుత్వాధినేతగానో 40 ఏళ్ళ ఇండస్ట్రీ కదా, కానీ ఈసారి నామినల్ అయిపోయాడు అనమాట. ప్రతిపక్షాలు అంటే జనసేన బీజేపీ ఆడించినట్టు ఆడడం మినహా చంద్రబాబు నాయుడుకు వేరే ఆప్షన్ లేదనమాట. సో ఇది ఇప్పుడున్న పరిస్థితి. కుడుతలో పడ్డ ఎలకచందంగా, అఫ్కోర్స్
టీడీపీ గ్రాఫ్ పెరిగినా ఇంకేం పెరిగినా మన్ను మాసిన ఏం జరిగినా కూడా బీజేపీ జనసేన చెప్పినట్టు వింటేనే పొత్తు, లేకపోతే నీ దారి నీది మా దారి మాది అన్నది వీళ్ళ నిర్ణయం అన్నమాట, జనసేన అండ్ బీజేపీ. సో ఈ రోజు జరగబోయే అమిత్ షాతో జరగబోయే మీటింగ్ ఏదైతే ఉందో లెట్స్ డీల్ అనేది ఫైనల్ అన్నమాట. ఇక రేపో ఏళ్ళుంటే దీనికి సంబంధించి ఇక ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం మరి పొత్తు పెటాకులు అవుతుందా లేకపోతే కలిసి ఎన్నికలకు వస్తారా. ఎవరు వచ్చినా కూడా జగన్ సోలోగా పోటీ చేయడం అయితే ఖాయం, సర్వేలన్నీ ఆయన వైపే ఉన్నట్టు తెలుస్తుంది. మరి మూడు పార్టీలు కనుక పోటీ చేస్తే ఎట్లాంటి ఫలితాలు వస్తాయనేది ఇప్పటిదాకా ఏ సర్వే కూడా అంచనా వేయలేదు, కాబట్టి ఫలితాలు ఎట్లుంటాయనేది చూద్దాం. ఇది బీజేపీతో బేరానికి ఢిల్లీకి బాబు పరుగులు, టీడీపీ పోటీ చేసేది 120 సీట్లలోనే అన్నది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ కథనం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా, నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.